Diabetic Ipudu Samasya Kadu. Be better Ayurvedic medicine. 499 రూపాయలకే. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చాలా మంది అడుగుతున్న డౌట్ అండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రేమలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది అండ్ మిస్టేక్స్ ఎక్కువగా కనిపించవు. అవే అలవాట్లు ఉంటూ ఉంటాయి. అవే పద్ధతులు ఉంటూ ఉంటాయి. ఆ ప్రేమ బంధం నుంచి పెళ్లి బంధానికి ఎప్పుడైతే వస్తూ ఉంటామో తెలియకుండానే ఎత్తిచూపు మాటలనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలి, ఇలా ఉంటే నచ్చట్లేదు అలా ఉంటే నచ్చట్లేదు, టైమింగ్ సెట్ అవ్వట్లేదు, ఏవేవో ఉన్న ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో అవి ఏవి ఇప్పుడు నచ్చవు. దానివల్ల డివోర్స్ వరకు వెళ్ళిన కేసెస్ ఉన్నాయి, మిస్కమ్యూనికేషన్స్ ఉన్న కేసెస్ ఉన్నాయి, హ్యాపీగా లేని కేసెస్ చాలా చూస్తున్నాం మనం. అంటే దేనివల్ల అంటారు సార్? అప్పుడు అదే కపుల్ ఇప్పుడు అదే కపుల్, ఏ మార్పు వల్ల ఇటువంటి సిచ్యుయేషన్స్ని మనం ఫేస్ చేస్తున్నాం అంటారు? మంచి ప్రశ్న వర్ష గారు. సో చాలామంది కపుల్స్ ఈ సమస్యతో కౌన్సిలింగ్కి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్గా ప్రేమకు పెళ్లికి రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలిస్తే ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుస్తుంది. ప్రేమ అనేది ఒక మానసికమైన బంధం, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే మానసికమైన బంధం. పెళ్లి అనేది సామాజికమైన బంధం, సమాజం కోసం ఏర్పాటు చేసుకునే ఒక రకమైన అగ్రిమెంట్. సో ప్రేమలో ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది, చాలామంది కపుల్స్ ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తనకుండే బ్రైటర్ సైడ్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. బ్రైటర్ సైడ్ అంటే తనకున్న మంచి లక్షణాలు, తనకున్న మంచి అలవాట్లు, తనకున్న మంచి మాత్రమే చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అది మాత్రమే చూస్తారు. తర్వాత ఏ అలవాటైనా ఉండొచ్చు. సపోజ్ ఫ్రెండ్స్తో వీకెండ్స్ పార్టీకి వెళ్తాడు, లేకుంటే సిగరెట్ తాగుతాడు, లేకుంటే ఇంకో ప్యాక్ ఆడతాడు, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా ప్రేమికుడుగా ఉన్నప్పుడు తన భాగస్వామికి తెలియకుండానే దాస్తాడు, తెలియకుండానే దాస్తాడు. సో అమ్మాయి ఉంది, సపోజ్ ఈ అమ్మాయికి రోజు స్నానం చేసే అలవాటు లేదు. కొంతమంది నేను చాలామంది చూశాను, రోజు స్నానం చేసే అలవాటు ఉండదు కొంతమందికి. అది దాచిపెట్టేసి తన కలవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ అయ్యి వెళ్తారు. తనకు తెలియదు అది. ఈ అబ్బాయికి తను రోజు బాధ చేయదని తెలియదు, ఆ అమ్మాయికి వీడు సిగరెట్ తాగుతాడని కానీ మందు అవుతాడని తెలియదు. ఇద్దరు దాచిపెట్టుకొని ఓన్లీ బ్రైటర్ సైడ్ మాత్రమే చూపించుకుంటూ ప్రేమించుకుంటారు. అక్కడ అది వర్కౌట్ అవుతుంది. ఎందుకు? ప్రేమలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు. ఎప్పుడో వారానికి ఒకసారో లేకుంటే వారానికి 2 సార్లు కలుస్తారు, ఒక గంట టైం కలుస్తారు. ఆ గంట టైం వాళ్ళు కబుర్లు చెప్పడానికి, ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికే సరిపోతుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి. అప్పుడు ఒకళ్ళ స్వరూపం ఒకళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. అలవాట్లు, వ్యవహారాలు, మాట్లాడే పద్ధతి, డబ్బు ఖర్చు పెట్టే పద్ధతి, ఇవన్నీ కూడా రకరకాల విషయాలు, రిలీజియస్ థింగ్స్, పూజలు పునస్కారాలు, ఓకే, లేకుంటే కల్చరల్ థింగ్స్, ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసేది పెళ్లిలోకి వచ్చిన తర్వాత. లేదు ఇప్పుడు లివిన్లో ఉన్నప్పుడైతే తెలుస్తాయి. సో లివిన్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ కదా ఇప్పుడు, చాలా తక్కువ మంది మాత్రం అలా ఉంటున్నారు. అలాగే మనకి ఏం చేస్తాము, ప్రేమలో ప్రేమించుకున్నప్పుడు బ్రైటర్ సైడ్ చూసి పెళ్లిలోకి వచ్చిన తర్వాత ఆల్ కలర్స్ కనపడ్డప్పుడు ఒక షాక్ వచ్చేస్తుంది. ఆ షాక్ నుంచి ఒక నెగిటివిటీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ నువ్వు చెప్పలేదు, ఇవన్నీ నాకు చెప్పలేదు, నాకు చెప్పలేదు అని మొదలుపెడుతున్నమాట. అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. ఓకే, యాక్సెప్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా సార్. అంటే ఎప్పుడైతే ప్రేమలో ఉంటూ ఉంటామో ప్రతిదీ ప్రామిస్లు ఉంటూ ఉంటాయి, ఎలా ఉన్నా ఓకే అంటూ ఉంటారు, లైఫ్ లాంగ్ నువ్వు ఉంటే చాలనుకుంటూ ఉంటారు, ఇలాంటి మాటలని మనం వింటాం. ఆ యాక్సెప్టెన్సీ అండ్ ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, ఆ చెప్పుకునే విధానం, అవి చాలా లో అవుతూ ఉంటాయి కదా. దాన్ని ఏ విధంగా అటు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, ఆ రిలేషన్ మనకు అవసరం అనుకున్నప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు? ఫస్ట్ పాయింట్, మాటలు చెప్పడం చాలా సులభం కృష గారు. నీకోసం నేను ప్రాణం ఇస్తాను, ఓకే, నీకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నువ్వే నా ప్రాణము, నేను నీకోసం ఏమైనా చేస్తాను, ఇవన్నీ మాటలు చెప్పడం చాలా సులభమైన, పైసా ఖర్చు అవసరం లేని పని. కానీ బ్రతకాలంటే డబ్బు కావాలి, సంపాదించాలి, కుటుంబం సక్రమం చేయడానికి కావాలని తీసుకురావాలి. ఇవన్నీ తీసుకురానప్పుడు భార్య మీద భర్తకు కానీ భర్త మీద భార్యకు కానీ గౌరవం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ట్రూ సార్. ఒకే ఫ్రేమ్లో ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో ఉండదు. ఓకే, ఇక రెండోది, ప్రేమలో ఉన్నప్పుడు ఆల్కహాల్ తాగితే ఎలా కిక్కెక్కుతుందో, చాక్లెట్ తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ప్రేమలో ఉన్నప్పుడు కూడా అలాంటి కెమికల్సే బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. ఓకే, డెవలప్డ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది, కార్టిజాల్ డోపమైన్స్ రిలీజ్ అవుతాయి. సో అందువల్ల ఏమవుతుంది, ఒక హైలో ఉంటారు ప్రేమలో ఉన్నప్పుడు. అప్పుడంతా కూడా చాలా బ్రైటర్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. పెళ్ళిలోకి వచ్చేసరికి ఆ హై మొత్తం కూడా లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది ప్రాక్టికల్గా ఉండటం వేరండి, ప్రేమలో ఉన్నప్పుడు వేరు. కాబట్టి పెళ్ళిలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు వస్తాయి, ఇంటి రెంట్ కట్టాలి, లేకుంటే రోజు నెలవారీ ఖర్చులు ఉంటాయి, సో పిల్లలు పుడితే పిల్లల ఫీజులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిందే. ఇవి మీట్ కానప్పుడు ఇవనే కాదు, బేసిక్గా అంతకుముందు కనిపించని అంశాలు పెళ్ళైన తర్వాత కనిపించినప్పుడు ఆటోమేటిక్ డిఫరెన్స్ మొదలవుతుంది. ఖచ్చితంగా అలవాట్లలో కావచ్చు, ఆచార వ్యవహారాల్లో కావచ్చు, సంప్రదాయాల్లో కావచ్చు, కల్చర్లో కావచ్చు, రిలీజియస్ బిలీఫ్స్లో కావచ్చు, ఫైనాన్షియల్ థింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అంతకుముందు లేనివి ఇప్పుడు కనిపిస్తే ఆటోమేటిక్గా డిఫరెన్స్గా మొదలవుతాయి. మోరోవర్ మన దేశం జరిగే పెళ్ళిళ్ళలో మెజారిటీ ఆఫ్ ది మ్యారేజెస్ అరేంజ్డ్ మ్యారేజెస్. అరేంజ్డ్ మ్యారేజెస్లో అబ్బాయి గురించి అమ్మాయి కానీ అమ్మాయి గురించి అబ్బాయి కానీ తెలిసే అవకాశాలు చాలా 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 తక్కువ. కేవలం వాళ్ళ కులం, గోత్రం, వాళ్ళ ఆర్థిక స్తోమత, లేకుంటే వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగము, శాలరీ ఇంత తెలుస్తుంది తప్ప వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ ఇవేవి తెలిసే అవకాశాలు ఉండవు. సో అందువల్ల ప్రేమ వేరు, పెళ్ళి వేరు. పెళ్ళిలో సుఖంగా ఉండాలి, పెళ్ళైన తర్వాత కూడా మనం ఇదే అన్యోన్యంగా ఉండాలంటే చేయాల్సింది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక వెళితే, సైకాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వీళ్లకు ఈ అన్ని ఏరియాస్లో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ కంపాటబిలిటీ ఎంత ఉంది, వీళ్ళు ఒకరికొకరు జంటగా అసలు సర్దుకుపోగలరా లేకుంటే రోజు కొట్టాడుకుంటూ ఉంటారనే విషయం అసెస్ చేసి, అయ్యా మీరు పెళ్లి చేసుకోవచ్చు, లేదయ్యా వద్దురా బాబు మీరు రోజు కొట్టుకుంటూ ఉంటారు, మీ ఇద్దరికి ఎక్కడా పట్టలేదు, కంపాటబిలిటీ లేదు మీ ఇద్దరికి, సో వద్దని చెప్తారు. ఆ కంపాటబిలిటీ చూసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మనల్ని అడిగేది ఏంటంటే ఎక్కువగా కౌన్సిలింగ్స్, మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఏ విధంగా చెప్పారు, చాలామంది కౌన్సిలింగ్స్ పిల్లల గురించి కానివ్వండి, లేదంటే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన మిస్కమ్యూనికేషన్స్ గురించి కానివ్వండి, చాలామంది పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలనుకుంటారు. మన దగ్గర కోర్సెస్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, 1-on-1 సెషన్స్ కానివ్వండి, అసలు ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ పాయింట్ 1-on-1 సెషన్స్ అండి. అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ కౌన్సిలింగ్, పేరెంటల్ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్, కపుల్ కౌన్సిలింగ్, ఇవి 1-to-1 ఉంటాయి. ఇవి ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి, రెండుగా రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇది ఒకళ్ళకి 1-to-1 సెషన్స్ అనేవి ఉంటాయి. ఇక వర్క్షాప్స్, మనం ఇప్పుడు త్వరలో సుమన్ టీవీతో కలిసి మనం పేరెంటింగ్ సెషన్స్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇందులో ఒక 1 ఫుల్ డే, సో హౌ టు రైజ్ ఏ జీనియస్ అనే దాని మీద మనం సెషన్స్, వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తాం. ఇక మూడోది, ఎవరైనా కానీ స్కూల్స్ కానీ కమ్యూనిటీస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, క్లాసెస్ కావాలంటే మనం వాళ్ళ ప్లేస్కి వెళ్ళి అక్కడ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఓకే. సో ఇవి ఏవి కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి, సో వాళ్ళ వివరాలు మనకు చెప్పి, వాళ్ళకేం కావాలో చెప్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన పద్ధతిలో ఆ మాడ్యూల్స్ రెడీ చేసి అప్పుడు ఆ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.